హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి తప్పినటువంటి తుఫాను ముప్పు అయితే మరొకసారి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తుఫాన్ల ప్రభావం ఏ ప్రాంతాల్లో అధికంగా ఉంటుందనే పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మనకి ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తూ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకి కొద్దిగా తుఫాను ముప్పు తప్పిందనే చెప్పవచ్చు. ఇకపోతే బంగాళాఖాతంలో ఏర్పడే మరొక అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటే ఇక మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదైతే మిగిలిన చోట్ల మోస్తరు వర్షపాతం ఎడతెరిపి లేకుండా ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు అత్యధికంగా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక అత్యధికంగా రానున్న 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలంగాణలోకి విస్తరించడంతో ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, జనగామ, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి ఆకాశ మేఘావృతమైన వర్షాలు పడతాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతుంది ఈ జిల్లాలో. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతం అయినటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి వర్షాలు నమోదవుతాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం నమోదవుతుంది హైదరాబాద్ మహానగరంలో. ఇక రేపు తెల్లవారుజామున చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.